కంటోన్మెంట్ నియోజకవర్గానికి త్వరలోనే ఎస్ఎన్డీపీకి కింద నిధులు మంజూరు అవుతాయని కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. 30 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టేందుకు టెండర్ పిలువనున్నట్లు తెలిపారు. ఎస్ఎన్డీపీ ప్రాజెక్టులో కంటోన్మెంట్ ప్రాంతాన్ని భాగస్వామ్యం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న వరద ముంపు ప్రాంతాల సమస్య పరిష్కారానికి ఎస్ఎన్డీపీ కింద బాక్స్ ట్రైన్ విధానంతో అధిగమించవచ్చన్నారు. దీంతో కొన్నేళ్లుగా వదర ముంపునకు గురవుతున్న 25 కాలనీల ప్రజలకు సమస్య తీరనున్నట్లు తెలిపారు. ఉచిత విద్యుత్ పై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాటల తీరు హేయమన్నారు. త్వరలోనే ఈ యొక్క ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్ కింద ఈ 30 కోట్ల రూపాయల పనులే కాకుండా హెచ్ఎండబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో మన తిరుమలగిరి లేక్ కూడా మనం త్వరలోనే ఒక రింగ్ మెయిన్ ఏర్పాటు చేసుకొని శివర్నంతా కూడా అక్కడ మళ్లించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మళ్ళీ అదే కాకుండా ఒక చిన్న కమేలలో ఎస్టీపీ ప్లాంట్ కూడా నిర్మించడానికి సలహాలు కూడా జరుగుతున్నాయి హెచ్ఎండబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో. అదేవిధంగా మనం మధుకర్ నాయక్ గారిని కూడా రిక్వెస్ట్ చేసుకున్న సందర్భంలో సెంట్రల్ బ్యాటరీ ఏరియాలో వాళ్ళకి ఏదైతే శివర్ ప్రాబ్లం ఉందో ఈ మెర్క్యూరీ లైన్స్ డిఫెన్స్ అధికారుల ఇండ్లు అడ్డంగా ఉన్న దగ్గర తప్పకుండా ఈ యొక్క శివర్ లైన్స్ ని వేస్తామని చెప్పి కూడా వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా త్వరలోనే ఈ యొక్క